నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి లయబిలిటీస్ అండి. లయబిలిటీస్ అంటే ఏంటి? డెట్. డెట్ అంటే ఏంటి? అప్పులు తీసుకోవడం అన్నమాట. ఏమైనా అప్పులు ఉంటే వాటిని చెల్లింపు చేయడానికి లయబిలిటీస్ అంటారు. అసెట్స్ అయిపోయింది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ అసెట్స్ అయిపోయింది. నెక్స్ట్ మనకి బ్యాలెన్స్ షీట్లో ఎలిమెంట్ ఏంటి? లయబిలిటీ. లయబిలిటీ అంటే ఏంటి? ఇక్కడ ఎంటర్ప్రైజ్ దే నీడ్ టు పే సమ్ అమౌంట్ ఎట్ సమ్ టైమ్. అది ఫ్యూచర్లో అవ్వచ్చు, ఇప్పటికప్పుడు అవ్వచ్చు. ఓకే, సో లయబిలిటీ ఇస్ ఎన్ ఆబ్లిగేషన్ ఆర్ ఎ డెట్ దట్ ఎంటర్ప్రైజ్ హ్యాస్ టు పే ఎట్ సమ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. ఓకేనా? ఫ్యూచర్లోని పే చేసే అమౌంట్ని ఏమంటారు? లయబిలిటీ అంటారు. అంటే ఇప్పుడు ఎవరి దగ్గర మనం ఒక 10,000 రూపాయలు అప్పు తీసుకున్నాం అనుకోండి, నేను ఇక 5 నెలల్లో ఇస్తాను అని అంటే ఫ్యూచర్లో జరిగే యాక్టే కదా అది. సో దాన్ని లయబిలిటీ అంటారు. ఇందులో మనకి స్మాల్ బిజినెస్ అయినా అవ్వచ్చు, బిగ్ బిజినెస్, పెద్ద బిజినెస్ అయినా అవ్వచ్చు, ఎప్పుడో ఒకసారి వాళ్ళకి మనీ అవసరం పడుతుంది. ఏదో ఒక టైంలోని వాళ్ళకి మనీ అవసరమై దే నీడ్ టు బారో ద మనీ ఎట్ వన్ టైమ్ ఆన్ క్రెడిట్ బేసిస్ ఆర్ ఇంట్రెస్ట్ కోసం మనీ తీసుకోవడం జరుగుతుంది. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సూపర్ బజార్ తీసుకోండి. వాళ్ళు ఏం చేస్తారు? క్రెడిట్ బేసిస్ మీద 10,000 రూపాయల గూడ్స్ తీసుకొచ్చింది అనుకోండి సూపర్ బజార్ మార్కెట్లోని. 10,000 రూపీస్ గూడ్స్ని క్రెడిట్ బేస్ మీద తీసుకొచ్చారు. క్రెడిట్ బేస్ మీద తీసుకొచ్చారు అని అంటే కనుక మనం బ్యాలెన్స్ షీట్లోని ఎటువైపు పెడతామండి? ఇది లయబిలిటీ సైడ్ పెడతాం. ఎల్ఎల్ బ్యాలెన్స్ షీట్లోని లయబిలిటీ సైడ్ మనం ఈ అమౌంట్ వేస్తామన్నమాట, 10,000 రూపీస్ అంది. బికాస్ దే ఆర్ పర్చేసింగ్ ద గూడ్స్ ఆన్ క్రెడిట్ బేస్, అంటే ఆ నెలకి వాళ్ళు క్రెడిట్ బేస్ మీద తీసుకొచ్చారు, తర్వాత ఆ మనీని చెల్లిస్తారు. ఇక్కడ డేట్స్ మెన్షన్ ఎంత చేస్తారు అంటే జస్ట్ అది మార్చ్ 25, 2020కి వాళ్ళు ఫాస్ట్ ఫుడ్ ప్రొడక్ట్స్ కోసం తీసుకొచ్చారు. ఒకవేళ మార్చ్ 31న బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తే అప్పుడు ఈ 10,000 రూపీస్ ఎక్కడ ఉంటుంది? లయబిలిటీ సైడ్ ఉంటుంది. ఓకే, అదే సూపర్ బజారు బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నా, మనమైనా లోన్ తీసుకున్నా అది ఎటువైపు చూపిస్తామో బ్యాలెన్స్ షీట్కి లెఫ్ట్ సైడ్ చూపిస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ బజార్ టేక్స్ ఏ లోన్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 3 ఇయర్స్ కోసం తీసుకుంది అనుకోండి ఫ్రమ్ సమ్ బ్యాంక్ నుంచి, దెన్ ఇట్ షోస్ ఆన్ ద లయబిలిటీస్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ద సూపర్ బజార్. సూపర్ బజార్ యొక్క బ్యాలెన్స్ షీట్లోని ఎటువైపు చూపిస్తామో లయబిలిటీ సైడ్ చూపిస్తాం. అదేవిధంగా మనకి లయబిలిటీస్లోని 3 టైప్స్ ఉన్నాయి, కరెంట్ లయబిలిటీస్, నాన్ కరెంట్ లయబిలిటీస్ అండ్ కాంటిజెంట్ లయబిలిటీస్ అనే 3 టైప్స్ ఉన్నాయండి. కరెంట్ లయబిలిటీస్ అంటే ఏమిటి? కరెంట్ లయబిలిటీస్ అంటే షార్ట్ టర్మ్ లయబిలిటీస్, అంటే విత్ ఇన్ ఇయర్లో తీర్చే వాటిని అప్పులే, అప్పులు తీసుకున్నవి విత్ ఇన్ 1 ఇయర్లో తీర్చేది కరెంట్ లయబిలిటీ. బియాండ్ 1 ఇయర్లో తీర్చేది, 3 ఇయర్స్కో, 5 ఇయర్స్కో, 20 ఇయర్స్కో తీర్చేది నాన్ కరెంట్ లయబిలిటీ. కరెంట్ లయబిలిటీ అంటే ఏంటి? విత్ ఇన్ 1 ఇయర్లో తీర్చే లయబిలిటీ అప్పు ఏదైతే ఉందో దాన్ని కరెంట్ లయబిలిటీ అంటారు. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ షార్ట్ టర్మ్ లయబిలిటీ. క్లియర్? సో ఎగ్జాంపుల్స్ ఏంటి మనకి? అకౌంట్ పేయబుల్ కానీ, ఇంట్రెస్ట్ పేయబుల్, బ్యాంక్ దగ్గర నుంచి లోన్ తీసుకున్నాం అనుకోండి, బ్యాంక్ దగ్గర నుంచి లోను 10 సంవత్సరాలకు తీసుకున్నాం అనుకోండి, అదే కిందకు వస్తుంది, నాన్ కరెంట్ లయబిలిటీ కిందకు వస్తుంది. బికాజ్ దట్ ఈస్ బియాండ్ 1 ఇయర్ కాబట్టి. బట్ దానికి ఇంట్రెస్ట్ పే చేస్తాం కదా, ఇంట్రెస్ట్ ఎవ్రీ మంత్ పే చేయాలి, అది కరెంట్ లయబిలిటీ అనమాట. ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్స్ ఏమైనా ఉన్నా, బిల్స్ పేయబుల్ ఉన్నా, బ్యాంక్ అకౌంట్ ఓవర్ డ్రాఫ్ట్ ఉన్నా, అక్యూర్డ్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉన్నా, షార్ట్ టర్మ్ లోన్స్ విత్ ఇన్ 6 మంత్స్, 3 మంత్స్కో లోన్ తీసుకుంటే షార్ట్ టర్మ్ లోన్స్ కమ్స్ అండర్ కరెంట్ లయబిలిటీస్ అండి. సో మనం కరెంట్ లయబిలిటీస్ యూజ్ చేసుకొని కొన్ని ఈక్వేషన్స్ని ఫైండ్ చేయొచ్చు. కరెంట్ రేషియోని ఫైండ్ చేయొచ్చు, క్విక్ రేషియోని ఫైండ్ చేయొచ్చు, క్యాష్ రేషియోని ఫైండ్ చేయొచ్చు. ఒక ఇక్కడ ఏం చేస్తారంటే మీరు మ్యాథమెటికల్ ఫార్ములా రాసుకోండి. ఇక్కడ జస్ట్ మనం ఇంగ్లీష్ టర్మ్స్లోనే డినామినేట్ చేయడం జరిగింది. కరెంట్ రేషియో అంటే ఏంటంటే ఏంటి? కరెంట్ అసెట్స్ డివైడెడ్ బై కరెంట్ లయబిలిటీస్. సో కరెంట్ లయబిలిటీస్ని యూజ్ చేసుకొని మనం కొన్ని మెజర్స్ చేయొచ్చు. కరెంట్ రేషియో ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? కరెంట్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్. క్విక్ రేషియో అంటే ఏంటి? కరెంట్ అసెట్స్లోంచి ఇన్వెంటరీని తీసివేసి కరెంట్ అసెట్స్ మైనస్ ఇన్వెంటరీ డివైడెడ్ బై కరెంట్ లయబిలిటీస్, విచ్ ఇస్ నథింగ్ బట్ క్విక్ రేషియో. అదే క్యాష్ డివైడెడ్ బై కరెంట్ లయబిలిటీస్ అనుకోండి, క్యాష్ రేషియో. కరెంట్ రేషియో అంటే కరెంట్ అసెట్ బై కరెంట్ లయబిలిటీ. క్యాష్ రేషియో అంటే క్యాష్ ఆర్ క్యాష్ ఈక్వలెంట్స్ డివైడెడ్ బై కరెంట్ లయబిలిటీ. క్విక్ రేషియో అంటే కరెంట్ అసెట్స్లోంచి ఇన్వెంటరీని తీసివేసి దాన్ని కరెంట్ లయబిలిటీతో భాగిస్తే దాన్ని క్విక్ రేషియో అంటారు. మ్యాథమెటికల్ ఫామ్లో రాసుకోండి, ఈజీగా ఉంటుంది. తర్వాత నాన్ కరెంట్ లయబిలిటీ ఆర్ లాంగ్ టర్మ్ లయబిలిటీ. ఏ విధంగా అయితే మనకి కరెంట్ లయబిలిటీ షార్ట్ టర్మ్ లయబిలిటీయో, నాన్ కరెంట్ లయబిలిటీ అంటే లాంగ్ టర్మ్ అంటే ఏంటి? బియాండ్ 1 ఇయర్.
ఓకే దీస్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ఎ లాంగ్ టర్మ్ లయబిలిటీస్ ఆర్ డెట్స్ ఆర్ ఆబ్లిగేషన్స్ దట్ ఆర్ డ్యూ బియాండ్ వన్ ఇయర్ రైట్ అంటే బియాండ్ వన్ ఇయర్ అంటే పది సంవత్సరాలకో 20 సంవత్సరాలకో 30 సంవత్సరాలకో లోన్ తీసుకుంటారనమాట అంటే కంపెనీ ఏమంటారు ఫండ్స్ కోసం అప్పుడు పర్చేజ్ ఆఫ్ క్యాపిటల్ ఎసెట్స్ చేయడం కోసం అప్పటికప్పుడు ఫండ్ కావాలి అంటే కనుక వాళ్ళు బ్యాంకు దగ్గర నుంచి కొంత లంసమ్ అమౌంట్ని లోన్గా తీసుకుంటారు ఇన్ కేస్ ఈ లంసమ్ అమౌంట్ని కరెక్ట్గా పేమెంట్ చేయకపోతే ఆ కంపెనీ సాల్వెన్సీ ప్రాబ్లంలోకి వెళ్ళిపోయింది అంటారు ఇన్సాల్వెన్సీ అంటారు సాల్వెన్సీ క్రైసిస్ సో మనకి లాంగ్ టర్మ్ లయబిలిటీస్లో ఏంటంటే వస్తాయి బాండ్ పేబుల్స్ ఈ టర్మ్స్ ఉన్నాయి కదా బాండ్ పేబుల్ కానీ బ్యాంక్ లోను ఏంటేంటి ఏంటి అన్నది గుర్తుపెట్టుకోండి ఏం లేదు జస్ట్ మనకి బిల్స్ పేబుల్ ఈజ్ డాష్ అని అడుగుతారు అసెటా లయబిలిటీయా ఓనర్స్ ఫండా లేకపోతే కరెంట్ అసెటా ట్యాంజిబుల్ అసెటా కరెంట్ లయబిలిటీయా లాంగ్ టర్మ్ లయబిలిటీయా ఇలా కన్ఫ్యూజ్ చేస్తారనమాట ఓకే బాండ్ పేబుల్ అన్నది ఎవరికైనా పే చేస్తున్నాము అంటే అది మన లయబిలిటీ అసెట్ కాదు మన దగ్గర ఉంది మనకి దాని ద్వారా రెవెన్యూ జనరేట్ అవుతుంది అంటే అది మనకి అసెట్ అదే మనం ఎవరికైనా పేబుల్ చేస్తున్నాము అంటే అది మన లయబిలిటీ లయబిలిటీస్ ఎప్పుడు కూడా బ్యాలెన్స్ షీట్లో లెఫ్ట్ సైడ్ ఉంటాయి అసెట్స్ ఎప్పుడు కూడా రైట్ సైడ్ ఉంటాయి క్లియర్ బ్యాంక్ లోన్ తీసుకుంటే అదేం చెప్పాను నాన్ కరెంట్ లాంగ్ టర్మ్ లయబిలిటీ అదే దానికి ఇంట్రెస్ట్ పే చేస్తే అదేంటి వస్తుంది మనకి షార్ట్ టర్మ్ లయబిలిటీ కిందకు వస్తుంది కరెంట్ లయబిలిటీ కిందకు వస్తుంది అలాగే లోన్ ఫ్రమ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ డెబెంచర్స్ దగ్గర నుంచి డెబెంచర్స్ అంటే ఎవరు పెట్టుబడిదారులు పెట్టుబడిదారుల దగ్గర నుంచి కొంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నాకు మీరు 10 లక్షలు ఇవ్వండి నేను మీకు 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తాను అంటారు కొంత ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి పెట్టుబడిదారుల దగ్గర నుంచి కొంత లంసం అమౌంట్ని తీసుకుంటామన్నమాట దాన్ని డెబెంచర్స్ అంటారు లాంగ్ టర్మ్ నోట్స్ పేయబుల్ డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీస్ ఓకేనా ఎనీ ట్యాక్స్ పేమెంట్ ఆర్ మార్టగేజ్ పేయబుల్ క్యాపిటల్ లీజ్ ఇవన్నీ కూడా మనకి నాన్ కరెంట్ లయబిలిటీస్ ఆర్ లాంగ్ టర్మ్ లయబిలిటీస్ డెబెంచర్స్ అంటే ఇక్కడ చూడండి కార్పొరేట్ ఫైనాన్సింగ్ అండి హియర్ డెబెంచర్ ఎవరైతే ఉన్నారో పెట్టుబడిదారులు ఈజ్ ఎ మీడియం ఆర్ అ లాంగ్ టర్మ్ డెట్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ బై లార్జ్ కంపెనీస్ టు బారో ద మనీ అట్ ఎ ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హియర్ లార్జర్ కంపెనీస్ ఆర్ ఎంటర్ప్రైజెస్ దే విల్ బారో ద మనీ ఫ్రమ్ దిస్ పర్సన్స్ అట్ ఎ ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ మార్టగేజ్ పేయబుల్ అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఏదైనా మీరు ఒక బిల్డింగ్ కడుతున్నారనుకోండి అది 3 అంతస్తుల బిల్డింగ్ అనుకోండి మీకు లోన్ కావాలి అంటే ఏం చేస్తుందంటే బ్యాంకు ఒక అపార్ట్మెంట్ ఫస్ట్ ఫ్లోర్ మొత్తం మార్టగేజ్ చేస్తుంది అంటే ఫస్ట్ ఫ్లోర్ మొత్తాన్ని తన దగ్గర పెట్టుకొని మార్టగేజ్ చేసి లోన్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట సో ఆ మార్టగేజ్ తీసుకున్న లోన్ అమౌంట్ పే చేస్తే మీకు మొత్తం ఆ ఫ్లాట్ అనేది రిలీజ్ అవుతుంది దాన్ని మార్టగేజ్ పేయబుల్ అంటారు మార్టగేజ్ పేయబుల్ అంటే ఇట్స్ లైక్ ఏ బ్యాంక్ లోనే అనమాట మార్టగేజ్ పేయబుల్ ఈజ్ ద లయబిలిటీ ఆఫ్ ద ప్రాపర్టీ ఓనర్ ఓనర్ ప్రాపర్టీ అది బట్ తను దాని మీద లోన్ తీసుకున్నాడు కాబట్టి ఆ ఎంత లోన్ తీసుకున్నాడో ఆ మనీ పే చేసి అది విరిపించుకోవాలన్నమాట దట్ ఈస్ మార్టగేజ్ పేయబుల్ అండ్ నెక్స్ట్ కాంటిజెంట్ లయబిలిటీస్ కాంటిజెంట్ లయబిలిటీస్ అంటే మనకి తెలియకుండా వచ్చే ఖర్చులు అన్నమాట ఫ్యూచర్లోనే మనకు తెలియకుండా మన ఊహించని మన ఖర్చులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ప్రాబ్లం వచ్చిందనుకోండి లాస్ అవుట్ వేశారనుకోండి 1 లక్ష రూపాయలకి అది లాస్ అవుట్ ఎవరి కంపెనీ మీద వేస్తే అది సక్సెస్ అయ్యింది అనుకోండి ఆ పర్సన్ ఎంటర్ప్రైజ్ యొక్క ఓనర్ ఖచ్చితంగా ఆ డబ్బులు చెల్లించాల్సి ఉంటుందన్నమాట అది తను ముందే ఎక్స్పెక్ట్ చేయడు కదా మనకు అన్ఎక్స్పెక్టెడ్గా ఏవైతే పేమెంట్స్ వస్తాయో అవన్నీ కాంటిజెంట్ లయబిలిటీస్ అన్ఎక్స్పెక్టెడ్ పేమెంట్స్ అన్నమాట అవుట్కమ్ ఆఫ్ ఫ్యూచర్ ఈవెంట్ వల్ల జరిగే పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కాంటిజెంట్ లయబిలిటీస్ దీస్ ఆర్ రికార్డెడ్ ఓన్లీ రికార్డెడ్ ఇఫ్ ద లయబిలిటీస్ ప్రాబబుల్ డిఫైన్డ్ యాజ్ మోర్ దాన్ 50% లైక్లీ టు హ్యాపెన్ ఓకే ఇది ఎప్పుడు మనకి లయబిలిటీ సైడ్ వేస్తారంటే 50% కంటే ఎక్కువ శాతం చెల్లించే పరిస్థితుల్లో ఉన్నాము అంటేనే లయబిలిటీ సైడ్ దీన్ని వేయడం జరుగుతుంది ఓకే సో ఎగ్జాంపుల్స్ ఏంటి మనకి లా సూట్స్ ప్రోడక్ట్ వారంటీస్ కమ్స్ అండర్ కాంటిజెంట్ లయబిలిటీస్ సో లయబిలిటీస్లో మనకి కరెంట్ లయబిలిటీస్ నాన్ కరెంట్ లయబిలిటీస్ ఆర్ లాంగ్ టర్మ్ లయబిలిటీస్ కాంటిజెంట్ లయబిలిటీస్ కాన్సెప్ట్ అయిపోయింది నెక్స్ట్ ఓనర్స్ ఫండ్ అంటే ఏంటి ఓనర్స్ ఫండ్ అంటే ఏంటి ఇది ఎక్సెస్ ఆఫ్ అగ్రిగేట్ అసెట్స్ ఆఫ్ అన్ ఎంటర్ప్రైజ్ ఓవర్ ఇట్స్ అగ్రిగేట్ లయబిలిటీస్ రైట్ ఎక్సెస్ ఆఫ్ అగ్రిగేట్ అసెట్స్ ఆఫ్ అన్ ఎంటర్ప్రైజ్ ఎంటర్ప్రైజ్ యొక్క అసెట్స్ అన్నమాట ఓవర్ అగ్రిగేట్ లయబిలిటీస్ సి
డీటెయిల్ గా ఏంటంటే క్యాపిటల్ ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేసామంటే ఒక ఇండివిజువల్ పర్సన్ అయినా లేకపోతే ఒక నలుగురు ఐదుగురు పార్ట్నర్షిప్ పెట్టైనా సరే లేకపోతే లిమిటెడ్ లయబిలిటీ రెస్పాన్సిబుల్ పర్సన్స్ కట్టి కలిపి ఒక క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అవునా హియర్ ఇన్ ద ఇన్వెస్ట్మెంట్ ఏదైతే చేస్తున్నారో దాన్ని ఓనర్స్ ఫండ్ అంటారు ఒక సోల్ ప్రాపర్టీ పర్సన్ ఇన్వెస్ట్మెంట్ చేసినా లేకపోతే పార్ట్నర్షిప్ ఇన్వెస్ట్మెంట్ చేసినా లేకపోతే లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్స్ కలిసి ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాన్ని క్యాపిటల్ అని అంటారు ఇట్ ఈస్ నోన్ యాజ్ క్యాపిటల్ అదే ఒక ఇన్కార్పొరేటెడ్ బాడీస్ ఒక నాలుగైదు స్పెషల్ బాడీస్ కలిపి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే లేదా ఒక కంపెనీ లైక్ ఏ కంపెనీ ఆర్ కోఆపరేటివ్ సొసైటీ కలిపి స్టార్ట్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాన్ని షేర్ క్యాపిటల్ అంటారు ఓకే హియర్ ఓనర్స్ ఫండ్ ఆర్ ప్రొవైడెడ్ బై ద ఓనర్స్ అండి ఏదైనా ఒక పర్టికులర్ బిజినెస్కి ఓనర్ ఉంటారు ఆ ఓనర్ ఏదైతే ఫండ్ ప్రొవైడ్ చేస్తారో దాన్ని ఓనర్స్ ఫండ్ అంటారు అంటే ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు లేదా బిజినెస్లో ఏదైనా ఒక పర్పస్ కోసం తను ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు అనమాట సో ఇక్కడ బిజినెస్ అన్నది సోల్ ప్రాపర్టీ అవ్వచ్చు పార్ట్నర్షిప్ అవ్వచ్చు ఇన్ లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్స్ అవ్వచ్చు వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాన్ని ఏమంటారు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటారు అదే ఒక కంపెనీయో లేకపోతే ఒక కోఆపరేటివ్ సొసైటీయో ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాన్ని ఏమంటారు షేర్ క్యాపిటల్స్ అంటారు క్లియర్ మనం ఇండివిజువల్ పర్సన్ నేనే ఇప్పుడు మీరే నేను కానీ మీరు కానీ ఏదైనా ఒక దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసామంటే అది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అదే ఒక కంపెనీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుందంటే దాన్ని షేర్ క్యాపిటల్ అంటారు అలా గుర్తుపెట్టుకోండి అలాగే ఓనర్స్ ఫండ్ విచ్ ఆల్సో ఇన్క్లూడ్స్ ద ప్రాఫిట్స్ ఎర్నెడ్ బై ద బిజినెస్ సో బిజినెస్ లో వచ్చిన ఎర్నింగ్స్ ప్రాఫిట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని మళ్ళీ ఓనర్ రీఇన్వెస్ట్మెంట్ చేస్తారు తన బిజినెస్లోని ఓకే ఇప్పుడు బిజినెస్ జరిగితే మనకు ప్రాఫిట్ వచ్చింది అనుకోండి ఆ వచ్చిన ప్రాఫిట్ని మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి తన బిజినెస్లోని దాన్ని ఏమంటారు రిటైన్డ్ ఎర్నింగ్స్ అంటారు ఆర్ ప్లఫింగ్ బ్యాక్ ఆఫ్ ప్రాఫిట్స్ అంటారు మనకు వచ్చిన ప్రాఫిట్స్ని మళ్ళీ ప్లఫింగ్ బ్యాక్ చేయడం అంటారు మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయడం లేదా సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంటారు రైట్ ఓనర్ ఫండ్ ఆల్సో ఇన్క్లూడ్స్ ఆర్ క్వశ్చన్ ఎలా వస్తుందంటే ప్రాఫిట్స్ దట్ ఆర్ ఎన్నెడ్ బై ద బిజినెస్ దట్ కెన్ బి రీఇన్వెస్టెడ్ ఇన్ ద బిజినెస్ ఈజ్ కాల్డ్ డాష్ రిటైన్డ్ ఎర్నింగ్స్ ప్లఫింగ్ బ్యాక్ ఆఫ్ ప్రాఫిట్స్ ఆర్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్లియర్ ఈ త్రీ పాయింట్స్ ఇంపార్టెంట్ ఈ లాస్ట్ పాయింట్ వెరీ ఇంపార్టెంట్ అండి బిజినెస్లో వచ్చిన ప్రాఫిట్స్ని మళ్ళీ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే దానిని రిటైన్డ్ ఎర్నింగ్స్ ప్లఫింగ్ బ్యాక్ ఆఫ్ ప్రాఫిట్స్ ఆర్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంటారు సో దిస్ ఈజ్ అబౌట్ లయబిలిటీస్ అండ్ ఓనర్స్ ఫండ్ లయబిలిటీస్లో మన కరెంట్ లయబిలిటీస్ నాన్ కరెంట్ లయబిలిటీస్ కాంటిజెంట్ లయబిలిటీస్ అండ్ దెన్ వాట్ వీ హ్యావ్ నెక్స్ట్ వన్ ఓనర్స్ ఫండ్ రైట్